దుస్వప్నాలు కార్యక్రమానికి విఘ్నం కలిగించేటువంటి సమస్త దేవతామూర్తులు కూడా శాంతింపజేసే విధంగా సకల దేవతలు కూడా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి అమ్మా మేము ఈ యొక్క నాభీశ్వరుని ప్రతిష్ఠించిన సంకల్పించినాము ఇక్కడ వచ్చి నిలిచి ఎలక్ట్రిక్ విధంగా మమ్మల్ని ఉండాలి అని ఒక మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక ప్రధానమంత్రి వస్తే వాళ్ళు రావాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా సర్పంచ్ వాడి మీదకు మొదలు పెట్టుకుంటే ఒక్కరు ఒక్కరు వచ్చిన తర్వాత చివరికి ఆయన పెద్ద మర్చిపోతారు అలాగే ముల్లోకాలకు అధిపతి అయి ప్రపంచాన్ని నడిపించేటువంటి సేవలు అన్నమాట అలాగే మనకు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మంచి సత్స సంకల్పాలు ఏవైతే ఉంటాయో మనం యోగించాలి వారికి యోగం బాగుండదు అని మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా ఆ మాటలు యోగంగా బాగు చేసేటువంటి దేవతామూర్తులను యోగిని దేవతలు అంటారు మనం ఒక్కో గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్తూ ఉంటే గ్రామ దేవతలు కూడా వస్తూ ఉంటారు ఆ ఉంటే ఒక్కో దేవుడికి ఒక్కో పేరు ఉంటుంది కదా దాంట్లో ప్రధానంగా 64 మంది దేవతలు వారిని దివ్యయోగిని మహాయోగిని అని 64 మంది ప్రధాన గ్రామ దేవతలను కూడా ఇటుపక్క ఉన్నటువంటి అమ్మ యొక్క ఆశీనిలో కుడి భాగంలో ఇక్కడ యోగిని దేవతలుగా ఆశీనులై ఉన్నారట చేసేటువంటి దేవతామూర్తులను యోగిని దేవతలు అంటారు అని ఒక్కో గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్తూ ఉంటే గ్రామ దేవతలు కూడా వస్తూ ఉంటారు ఆ ఉండగా ఒక్కో దేవుడికి ఒక్కో పేరు ఉంటుంది కదా దాంట్లో ప్రధానంగా 64 మంది దేవతలు వారిని దివ్యయోగిని మహాయోగిని అని 64 మంది ప్రధాన గ్రామ దేవతలను కూడా ఇటుపక్క ఉన్నటువంటి అమ్మ యొక్క ఆశీనిలో కుడి భాగంలో ఇక్కడ యోగిని దేవతలుగా ఆశీనులై ఉన్నారట ఇటుపక్క ఉన్నటువంటి వాసు నారాయణుడు ఎంత బాగా ప్రాకారం కట్టకుండా ఎక్కడ లోపల వచ్చి మన మానవ మాత్రం తొలి చేసినటువంటి కార్యక్రమం ఎంత బాగా చేస్తే ఎక్కడ ఉండవచ్చు కదా లంకారంలో ఎవరిది ఈశ్వరుడు లంక ఈశ్వరుడులే ఆయన గృహప్రవేశానికి వచ్చినారు ఆయన రాముడు ఆశిస్తుడు కాదు బ్రహ్మ ఆయన పేరు బ్రహ్మ